నల్గొండ జిల్లా చుట్యాలలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కరెంటు లేని దరిద్రం, తాగునీరు లేని దరిద్రం, ఆనాడు ఆగమాగం చేసి మొత్తం నల్గొండ జిల్లానే ఫ్లోరోసిస్ తో నాశనం చేసిన దరిద్రం కాంగ్రెస్. అట్లాంటి దరిద్రం మళ్ళా రావాలన్నా మన జీవితాల్లోకి ఆలోచించండి. వాడెవడో వచ్చి నేను ఇంతిస్తా అంతిస్తా అంటే ఆగం కాకండి. ఆయన చెప్తున్నాడు ఏదో గ్యారంటీలట, 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలు అంటే ఏందో ఎరికేనా? 6 నెలలకు ఒక సీఎం గ్యారంటీ, 6 నెలలకు ఒక సీఎం పక్కా గ్యారంటీ. ఒక 6 నెలలు ఒకడు, ఇంకో 6 నెలలు వాడు కుర్చీ చదువుకునే వరకు మళ్ళీ వాని కుర్చీ గుజుడు. గా దిక్కుమాలిన పార్టీకి మళ్ళీ ఓటేసి బంగారం లాంటి తెలంగాణను నాశనం చేసుకుందామా ఆలోచించండి. ఉండొచ్చు, ఆడాడ సమస్యలు ఉంటాయి. ఊళ్ళో 500 మందికి పెన్షన్లు వస్తే రానోళ్ళు ఒక 10, 20, 30 మంది ఉంటారు. ఆడాడ పెన్షన్ కావాలని ఉంటుంది, ఆడాడ తెల్లకారట్ రాదనే ఆవేశం ఉంటుంది. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, మిమ్మల్ని అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఒక్క బక్క పల్సని కేసీఆర్ మీదికి మొత్తం ఢిల్లీ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు దండయాత్ర చేసి వస్తున్నారు. ఒక్క కేసీఆర్ మీదికి. ఎంతుంటాడు కేసీఆర్ గారు పాపం? 52, 53 కిలోలు ఉంటాడు, బక్కగా ఉంటాడు. నేనంటే అట్టకట్ట ఉన్నా కానీ మొన్న ఇడికెళ్ళి పడితే కూడా నాకేం కాలే, కానీ పాపం కేసీఆర్ గారు బక్కగా ఉంటాడు. అట్లాంటి కేసీఆర్ గారు బొండిగా విసికేతందుకు ఉన్న ఒక్క తెలంగాణ గొంతు, ఉన్న ఒక్క తెలంగాణ పెద్ద మనిషిని ఖతం చేసేందుకు ఎవడెవడు దిగుతున్నాడు? మోడీ, అమిత్ షా, యోగి, ఆయన ఎన్నుకో భోగి, 15 మంది ముఖ్యమంత్రులు, 15 మంది కేంద్ర మంత్రులు, రాహుల్ గాంధీ, ఖార్గే, సోనియా గాంధీ, డీకే, సిద్ధరామయ్య, ఇంతమంది వస్తున్నారు. మరి ఏంది మా ధైర్యం? మా ధైర్యం ఏంటంటే, మా ధైర్యం మీరు, మా ధైర్యం మీరు, మీరున్నారన్న ధైర్యంతోనే ఒంటరిగా పోతున్నాం. అయినా మీకు తెలుసు, సింహం ఎప్పుడు సింగల్గానే వస్తుంది. సింహం సింగల్గానే వస్తుంది. గుంపులు గుంపులుగా ఏమొస్తాయి? గుంపులు గుంపులుగా ఏమొస్తాయి? నేను అనలేదు. అయితే గీతే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు లింగయ్య గారి మీద కేసు పెట్టుకోవాలని నాకు సంబంధం లేదు. ఇవాళ నేను ఒక్కటే ఆలోచించమంటున్నా, మిమ్మల్ని సింహం లాంటి కేసీఆర్ కావన్నా, సీల్డ్ కవర్ సీఎం కావన్నా మళ్ళొక్కసారి ఢిల్లీ చేతిలో మన జుట్టు పెడదామా ఆలోచించండి. అయినా తెలంగాణ ముఖ్యమంత్రి ఎవడు ఉండాలి? తెలంగాణ జనం తెలుసాలి. రాహుల్ గాంధీ ఎవడు, మోడీ ఎవడు, తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరు ఉండాలని తెలిసినందుకు తెలంగాణ ప్రజలు తెలుసాలి. అందుకే నేను మిమ్మల్ని అందరిని ఒకటే అడుగుతా ఉన్నా, మంచి చేసిన కేసీఆర్, ఆయన మీద మన కుటుంబ పెద్ద కాబట్టి ఆడాడ చిన్న చిన్న గులుగుడు అలుగుడు ఉండొచ్చు. చిన్న చిన్నగా ఇది కాపాయే, గది కాకపాయే, దళిత బంధు మా బామ్మర్దికి వచ్చే నాకు రాకపాయే, ఇటువంటి బాధలు ఉండొచ్చు. నేను లేవని నేను అంటలేను, ఉంటాయి. కుటుంబం అన్నాక, సంసారం అన్నాక కొన్ని ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, మనకున్న ఒకే ఒక్క నాయకుడు, తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్. ఆ గొంతును ఓగొట్టుకొని మన జుట్టు ఢిల్లీ చేతికిస్తే మళ్ళా దేకెటోడు ఎవడు ఉండడు, కానెటోడు ఎవడు ఉండడు, తెలంగాణను పట్టించుకుంటోడు మళ్ళీ ఎవడు ఉండడు. ఉన్న ఒక్క గొంతును ఖతం చేసుకుందామా, కాపాడుకుందామా ఆలోచించండి. ఉంటాయి గులుగుడు అలుగుడు నారాజులు ఉంటాయి, కానీ ఒకటే నేను చెప్తున్నా, గులుగుడు గులుగుడే గుద్దుడు, గులుగుడు గులుగుడే గుద్దుడు గుద్దుడే. ఎందుకంటే మనది మనం కొట్లాడుకోవాలి. మేము మన ఇంట్లో, తెలంగాణ కుటుంబంలో మనకు ఏమన్నా ఉంటే గెలిపించుకోవాలి. మళ్ళీ కేసీఆర్ను కూర్చోబెట్టుకొని మాకు పెన్షన్లు, మాకు ఇంకా కొన్ని రేషన్ కార్డులు, ఈ నీళ్ళు, ఈ పథకమి, ఇంకా దళిత బంధుకు ఎక్కువ పైసలు అడిగి తీసుకోవాలి. వాడెవడో ఢిల్లీ వానికి చేతులు పెట్టి వానికి కత్తిచ్చి మమ్మల్ని యుద్ధం చేయమంటే అది కాదు. అయినా 65 ఏళ్ళు మనను ముంచిందే ఈ ఢిల్లీ పార్టీ వాళ్ళు. మళ్ళొక్కసారి వానికే జుట్టు చేతికిచ్చి మనం మోసపోదామా ఆలోచించండి. అయినా నాకు తెలియక అడుగుతా, తెలంగాణలో నాయకులు లేరా? ఢిల్లీకి వెళ్ళి, గుజరాత్కి వెళ్ళి ఇంతమంది దిగుతున్నారు, పెద్ద పెద్దోళ్ళు దిగుతున్నారు. ఎట్లుందంటే ఒక భార్య భర్త ఇద్దరు దినమంతా కష్టం చేసి ఇంటికి వచ్చిరట. సాయంత్రం బువ్వ తింటురు ఇంట్లో. తింటుంటే ఆయనతో సూరు మీదకి వెళ్ళి తేలొచ్చి పడ్డది. పడంగానే భార్య ఓరింది, అరే తేలు 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 సంపు సంపుదాన్ని ఆయన కుడుతుంది అన్నదట. ఆ మొగాయన లేచి బయటకు ఉరుకుతుండట. యాడికోతున్నవా అంటే బయట మొగోళ్ళు ఉన్నారు తీసుకొస్తా అన్నాడట. ఇక్కడ ఉండే సన్నాసులకు, తెలంగాణలో ఉండే కాంగ్రెస్ బీజేపీ సన్నాసులకు వీళ్ళకు శాతనైతే లేదు కాబట్టి ఢిల్లీ ఓడు కావాలి, కర్ణాటకడు కావాలి, గుజరాత్ ఓడు కావాలి. దమ్మున్న ముఖ్యమంత్రి మనకుండంగా, మన నాయకుడు మనకుండంగా వేరే ఓడు ఎందుకు? అందుకే నేను అంటున్నా, మా తమ్ములకు ముఖ్యంగా నేను చెప్తా ఉన్నా, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఎప్పటికి ఉంటాయి. మనిషి భూమి మీద ఉన్నంత కాలం యాదో ఒక సమస్య ఉంటుంది. నీళ్ళు అయిపోగానే ఇంకో సమస్య వస్తుంది, కరెంట్ అయిపోగానే ఇంకోటి వస్తుంది, ఊళ్ళో ఒకటి అయిపోగానే ఇంకోటి వస్తుంది. దానికి బాధపడద్దు, సంజాయించుకోవాలి, కడుపులో తలబెట్టాలి, మన తెలంగాణను మనం గెలిపించుకుందామని చెప్పాలి. కానీ మిమ్మల్ని అందరిని ఒకటే కొడుతున్నా, పైసలు ఇస్తారు, కోమటిరెడ్డి వాళ్ళ దగ్గర బాగా పైసలు ఉన్నాయి, పైసలు వంచుతారు. నేను ఒక్కటే చెప్తున్నా, ఈ ఆఖరి ముచ్చట చెప్పి ముగిస్తా. మోసాన్ని మోసంతోనే జయించాలి. పైసలు ఇచ్చేయమంటారు, మన గౌడన్నల దగ్గరికి వస్తారు, అన్నా నువ్వు ఎల్లమ్మ మీద ప్రమాణం చేయంటారు, ముదిరాజుల దగ్గరికి వస్తారు, పెద్దమ్మ మీద ప్రమాణం చేయంటారు, మన దళిత సోదరుల దగ్గరికి వస్తారు, పోచమ్మ మీద ప్రమాణం చేయంటారు. మనం కూడా ఏం చేయాలి? ఎరికేనా చేయి జాపాలే, సరే బిడ్డ అనాలే, మనసులా తుప్పాలు 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 అనుకోవాలి. పైసలు ఇస్తే దబాయించి తీసుకోండి, కానీ గుర్తు మాత్రం గుర్తు పెట్టుకోని. యాదికున్నది కదా, కారే కదా, పక్కానా లింగన గెలుసుడు, పక్కానా నేను పోవన్నా. ఆల్ రైట్, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. థ్యాంక్ యూ. Get it, get it, get it, get it.